మన దేశంలో ఒకరోజు ఒక విచిత్రం జరిగింది. పట్టపకలు మిట్ట మధ్యాహ్నం రోజు చీకటయ్యింది. 1980 ఫిబ్రవరి 16 దేశంలో కొంత భాగం మధ్యాహ్నం రోజు చీకటి కమ్మింది. సూర్యుడు కనపడలేదు. తాటాకులు పూరిగుడుసులుగా ఉండే కాలమది. కట్టెల పొయ్యి మీద వంటలు చేసుకునే కాలమది. టూత్బ్రష్లు కూడా లేని కాలమది. ఇందిరాగాంధీ పీఎంగా ఉన్న టైంలో మండుటెండలో అకస్మాత్తుగా చీకటొచ్చింది. కొద్దిసేపు ఆకాశంలో సూర్యుడు కనబడలేదు. చీకటి. అందరూ భయాలతో రకరకాలుగా అనుకున్నారు. ఉన్నట్టుండి మసకబారటం గమనించారు. క్షుద్రపూజలని మరొకరు, రాకడొచ్చేస్తుందని మరొకరు, ఏదో కీడు సంభవించబోతుంది, ఏదో శాపం మన మీదకు వచ్చింది అని ఇంకొకరు, పాము మింగేసింది అని ఇంకొకరు, ఇలా పిచ్చి పిచ్చిగా రకరకాల వార్తలొచ్చాయి. ఎవరి భయానికి వారు కథ రాసేసుకున్నారు. అప్పుడు రేడియో తప్ప ఏమీ లేదు. రేడియోలో ప్రభుత్వం వారు ప్రకటించారు అది గ్రహణం, సూర్యగ్రహణం అని. అది అప్పటి జిల్లాలైన ఖమ్మం జిల్లా, నల్గొండ, మహబూబ్ నగరు, కృష్ణా జిల్లా, ఇలా ఆంధ్ర, తెలంగాణలో కూడా సంపూర్ణంగా ఏర్పడింది. ఈ ప్రాంతంలో చీకటి అయిపోయింది. ప్రపంచం అంతమైపోతుంది, యుగాంతం అయిపోతుంది, క్షుద్రపూజలు వచ్చేస్తున్నాయి, లేదా శపించబడ్డం, శాప విముక్తి చేయాలి అని యాగాలు, ఇలా రకరకాల ఊహాగానాలతో, రకరకాల భయాలతో, అవగాహన లోపంతో భయపడ్డారు. రేడియో ప్రసారాల ద్వారా ఎంత మొత్తుకున్నా అది ప్రజల దాకా వెళ్ళలేదు. ప్రజలకి అవగాహన కల్పించలేకపోయింది, వారి భయాలను తీయలేకపోయింది. వచ్చేవి, న్యూస్లు వినేవన్నీ చిన్న చితక గ్రహణాల న్యూస్లు ఏమైనా వింటున్నాం. ఎక్కడో జరిగినవో లేదా పాక్షికంగా జరిగినవో చిన్ని 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 వాటికి అత్యుత్సాహంతో టీవీ వాళ్ళు, యూట్యూబ్ వాళ్ళు, ఈ ఆస్ట్రాలజీ చెప్పుకునేటువంటి బాబాలు, ఈ పూజారులంతా హడావిడి చేస్తూ ఎక్కువ చేస్తున్నారు తప్ప ఇప్పటి వరకు కూడా 80s తర్వాత జరగల. ఇది అప్పుడు జరిగింది. సరే ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు 8 ఏప్రిల్ 8వ తారీఖున ఒక సంపూర్ణ సూర్యగ్రహణం అనేది ఉంది. ఒక ఎక్లిప్ అనేది జరుగుతుంది. ఈ 8 ఏప్రిల్ 8వ తారీఖున జరుగుతుంది. ఈ గ్రహణం కూడా ఇండియాలో లేదు, ఇండియాకి కూడా రాదు, ఇండియాకి సంబంధం లేదు. అసలు గ్రహణంలో ఉన్న నిజాలు, నూరు పోసిన అబద్ధాలు, ఈ రెండు కూడా మాట్లాడుకుందాం. చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో, చాలా మంచి వీడియో. పూర్తిగా వింటే మీకే అర్థమవుతుంది. ఈ వీడియో దేవుళ్ళ కోసమో మతాల కోసమో కాదు. మతాల ప్రస్తావన, దేవుళ్ళ ప్రస్తావన మర్చిపోండి. విజ్ఞానం కోసం, అవగాహన కోసం. మనకు తెలియని దాన్ని, ఏదైనా సరే మనకు తెలియనిది భయమే. ఆ భయంతో ఎవరు ఏం చెప్పినా నమ్మేస్తాం, ఏం చెయ్యమన్నా చేసేస్తాం. కొన్ని విషయాలకు సమాధానం తెలియనప్పుడు ఎవరో చెప్పిన అబద్ధం కూడా నమ్మకంగా మారిపోద్ది. అలాంటి విషయాలకు సమాధానం దొరికినా, నిజం దొరికినా, తెలిసినా కూడా పాతదే నమ్మి మూర్ఖంగా పోవడమే గుడ్డి నమ్మకం అంటారు. దాన్నే మూఢనమ్మకం అంటాం. ముఖ్యంగా తెలియని దాని గురించి తెలుసుకోవడం మానేసి భయపడ్డమే నేర్చుకున్నారు. ఇండియాలో ఏదో జరుగుతుంది. అలా ఇండియాలో ఎక్కువగా భయపడేది, ఏదో జరిగిపోతుంది అని నమ్మేది గ్రహణం. గ్రహణం రోజు భయపడినంత, ఈరోజు ఉన్నంత మూఢనమ్మకాలు ఏ రోజు ఉండవు. గ్రహణం అంటే 5-6 తరగతుల్లో చదువుకుంటాం. చదువంత వాటి మీద నడిచినా సరే చదువు పూర్తయ్యాక విజ్ఞానం ప్రక్కన పెట్టి మళ్ళీ మూఢనమ్మకాలు నమ్ముతాం. అదే ఇండియాలో ఉన్న దరిద్రం. మనముండేది భూమి గ్రహం మీద. మనం నివసిస్తున్నది భూమి. ఈ భూమి సూర్యుని చుట్టూ తిరుగుతుంది. చంద్రుడేమో ఈ భూమి చుట్టూ తిరుగుతాడు. అవన్నీ గ్రహాలు. సోలార్ సిస్టంలో గ్రహాల యొక్క వ్యవస్థ అది. ఈ గ్రహాలు తిరిగే క్రమంలో సూర్యునికి, భూమికి చంద్రుడు అడ్డంగా వచ్చినప్పుడు అది సూర్యగ్రహణం అంటాం. సూర్యునికి, చంద్రునికి మధ్య భూమి అడ్డంగా వచ్చినప్పుడు దాన్ని చంద్రగ్రహణం అంటాం. ఈ ప్రాసెస్ చిన్నపిల్లలకు కూడా తెలుసు. గ్రహణం అనేది నథింగ్ బట్ ఏ షాడో. అది ఒక షాడో మాత్రమే. గ్రహణం అంటే కేవలం నీడ. సూర్యగ్రహణం అంటే చంద్రుడు అడ్డంగా ఉంటాడు కాబట్టి భూమి మీద కొన్ని ప్రాంతాల్లో, కొంత ప్రాంతం మీద షాడో పడుతుంది, నీడ పడుతుంది. చంద్రగ్రహణం అంటే భూమి చంద్రునికి అడ్డంగా ఉంటాడు కాబట్టి చంద్రుని మీద కొంత ప్రాంతం నీడ పడుతుంది. ఈ నీడకు భయపడి ఆ నీడ గురించి రకరకాల కథలు పుట్టాయి, అనేక మూఢనమ్మకాలు పుట్టాయి. అసలు ఆ నీడను చూసి భయపడ్డమేంటి? రోజు రకరకాల నీడలు పడతాయి. కొన్నాళ్ల క్రితం నీడన్నా కూడా దయ్యమనే భయం ఉండేది. ఇలా నీడ వల్ల ఎఫెక్ట్ ఏంటి? నీడకు భయపడి గుడిమూసేస్తారు. దేవతలు కానీ దేవుళ్ళు కానీ పనిచేయరు అంటారు. నీడకు భయపడే వాళ్ళు, నీడ వల్ల పవర్ పోయేవాళ్ళు దేవుళ్ళు ఏంటి? ఆ భయం దేవుళ్ళకి కూడా అంటించేశారు. గ్రహణం చుట్టూ ఏర్పడినన్ని మూఢనమ్మకాలు దేని మీద ఉండవు. ఎప్పుడూ ఉండే సూర్యుడే, ఎప్పుడూ ఉండే భూమి, ఎప్పుడూ ఉండే చంద్రుడే. కానీ నీడ వల్ల భయమేస్తుంది. నీ మేధస్సుని, చదువుకున్న చదువుని, నీ విజ్ఞానాన్ని ఈ నమ్మకాలకి తాకట్టు పెట్టేశారంతే. దీనిలో ఒక చెత్త కల్పిత కథ రాహులు, కేతువులు, రాహుకేతువులు గురించి. రాహువు, కేతువులు విషసర్పాలు. అవి సూర్యుణ్ణి మింగేస్తున్నాయి ఆ టైంలో. ఆ టైంలో సూర్యుని మింగేటప్పుడు విషం పడుతుంది అంటారు. సూర్యుడు అగ్నిగోళంలా మండిపోతూ ఉంటాడు. అగ్నిగోళం ఎలా మింగుతారు?
సూర్యుని ఆకారం కానీ రూపం కానీ సైజు అసలు తెలుసా మీకు? ఎంత సైజు ఏ రూపంలో ఏ ఆకారంలో ఉంటాడో తెలుసా? అలాంటి గోళాన్ని మింగేస్తారట. పాములు మింగేస్తాయనే కథని సిగ్గు లేకుండా ఇంతకాలం నమ్మేస్తూ వచ్చి ఆ పాముల్ని ఇప్పుడు ప్రక్కన పెట్టి కొత్త రూపంలో నమ్ముతున్నారంతే. ఏ దేశంలోనూ రాదా గ్రహణం, వారు ఇలానే భయపడుతూ ఇంట్లో దాక్కుంటారా నేడం చూసి చైనాలో డ్రాగన్ మింగేస్తుంది అని నమ్ముతారు. ఈ నార్త్ అమెరికాలో కెనడాలో ఉన్న ఆ పరిస్థితుల్లో తోడేలు మింగేస్తుంది అని నమ్ముతారు. బట్ ఇలా కొన్ని ప్రాంతాల్లో ఒక పిచ్చి నమ్మకాలు ఉన్నాయి. ఒక పిట్టకథలా భావించి ఏమీ చెయ్యరు, ఎంజాయ్ చేస్తూ గ్రహణాన్ని చూస్తారు ఫారినర్స్. చూడండి, ఇండియాలో ఉండే వారికే ఎఫెక్ట్ అవుతుందా? ఇండియాలో ఉన్న వారికి ఎందుకంత భయం? వేలనే టార్గెట్ చేస్తుందా గ్రహణం? అసలు నీడను చూసి దాక్కోవడం ఏంటి? ఇంట్లో నుంచి రాకుండా ఇంట్లో వారిని పడేసి దాక్కోవడం ఏంది? పాటించిన వారు పట్టించుకోకుండా రోజూ పనులు చేసుకునేవారు బాగానే ఉంటున్నారు కదా, వారికి ఏం కావట్లేదు కదా, ఆ నీడ నిన్ను మాత్రమే వచ్చి మింగేస్తుందా? గ్రహణం రోజు వండకూడదు తినకూడదు అంటారు. కరెంట్ లేని కాలంలో, దీపాలు లేని టైంలో సూర్య చంద్ర వెలుగుల మీద ఆధారపడేది. అప్పుడు ఆ వెలుగే ఆధారం. ఆ టైంలో కనబడక అలా అనేవారు. ఇప్పుడు మీకేంటి పోయే కాలం? రాహుకేతువుల విషం పడుతుందనా? లేదా యూవీ రేస్ అనే కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చారు, యూవీ రేస్ వచ్చి కల్తీ చేస్తాయా? మరి అదే యూవీ రేసు బయట చెరువుల్లో, చెట్లలో, ఆ చెట్లకున్న కాయల్లో, పువ్వులు, ఫలాలు వీటి మీద పడుతున్నాయి కదా. ఇంట్లో వాటి మీద పడకపోయినా అవి పడేస్తున్నారు, బయటవి మాత్రం తెచ్చుకుంటున్నారు. ఆ వాటర్ కానీ సముద్రంలో కానీ రివర్స్లో కానీ కాలువల్లో కానీ ఆ వాటర్ వాడుతున్నారు కదా, వాటి మీద యూవీ రేస్ పడుతున్నాయి కదా, అవి విషమైపోతాయి కదా. బయట వాటికి ఏమీ కాదు, ఇంట్లో దాచుకున్న వాటివన్నీ మాత్రం పడేస్తారు. అసలు ఏమైనా అర్థం పర్థం ఉందా? ఏం చేస్తారో అసలు తెలివి అనేది ఉందా? చాలామంది అవేర్నెస్ ఇచ్చి ఎన్ని చేస్తున్నా సరే గ్రహణం రోజు వండుతున్నారు, తింటున్నారు, రోడ్డు మీదే వండి తింటున్నారు. వారికి ఏమైనా జరిగాయా? దానికి అసలు ఏమీ కాదు, ఏమీ అవ్వదు. చీకటిని చూసి దాక్కుని పడుకుంటే కొంతమందికి అరగదు. దానికి అరుగుదలకి సంబంధం ఏమీ లేదు. గ్రహణం సమయంలో నెగిటివ్ ఎనర్జీ ఏదో పడిపోతుందని కొత్త ఒక పొంతం తీసుకొచ్చారు. అంటే పాము మిగుతుందంటే కారుతున్నటువంటి విషం, దాన్నే కొత్తగా నెగిటివ్ ఎనర్జీగా మార్చేశారు. ఆ విషం అని చెప్పుకునే వాళ్ళు ఇప్పుడు నెగిటివ్ ఎనర్జీ అని చెప్తున్నారు. కానీ ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా ఉండదు. ఏ సైంటిస్టు, ఏ డిపార్ట్మెంటు కూడా నెగిటివ్ ఎనర్జీ గురించి చెప్పలేదు. ఏ నెగిటివ్ ఎనర్జీ కూడా రాదు. గ్రహణం అంటేనే నీడ, నీడ మాత్రమే. సూర్యుడో చంద్రుడో బద్దలయ్యి నీ మీదకేమీ వచ్చేసే ప్రళయం అంటూ ఏమీ లేదు. అక్కడ ఆఖరికి యూరిన్కి వెళ్ళకూడదు, వాష్రూమ్కి వెళ్ళకూడదు, నిద్రపోకూడదు, గోక్కోకూడదు, సెక్షువల్ ఇంటర్కోర్స్ చేయకూడదు, బయటికి వెళ్ళకూడదు, డ్రైవింగ్ చేయకూడదు. ఇంకేం చెయ్యాలి మరి? బయట తిరిగే వారికి ఏమీ కాదా? విర్రోళ్ళల్లా దాక్కుంటున్నారు. ఇక అత్యంత ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది ఏంటంటే, ఇక ప్రెగ్నెంట్ లేడీస్, గర్భవతులు, పీజీ చదివినా, యూజీ పీజీలు చేసినా, ఉద్యోగం చేస్తున్నా, ఏమైనా సరే గర్భవతులను చేసే టార్చరు, ఇండియాలో చేసే టార్చరు మరి ఇంకా ఏ దేశంలో ఏ మానవుడు చేయడు. ఎక్కడా ఎవరూ పెట్టని నియమాలు చాదస్తాలు పెట్టేస్తారు. ఎంత చదువుకున్నా సరే, వేల మందికి చెప్పే టీచర్స్ అయినా సరే గర్భవతి అవగానే చుట్టూ భయాలు, మూఢనమ్మకాలు అమ్ములేసుకుంటాయి. దురద పుట్టినా గోకూడదు, వాష్రూమ్కి లిమిట్స్ ఉంటాయి, తినకూడదు, తాగకూడదు, బయటికి వెళ్ళకూడదు, ఇలా ఒకటి కాదు గర్భిణీ స్త్రీ చుట్టూ అన్నీ చాదస్తాలే. వారి వల్ల భయం పుట్టి బిడ్డకేమన్నా అవుతుందేమనే భయంతో వీళ్ళు కూడా వారిలా మారిపోతున్నారు. వీళ్ళకెంత తెలివి ఉన్నా, ఉద్యోగం చేసినా, ఏం చేసినా మళ్ళీ ఆ భయంతో వారిలా మారిపోతున్నారు. అదే మూఢనమ్మకాలు మైండ్లోకి ఎక్కించుకుంటున్నారు. ఎక్కువగా భయపడేది, ఎక్కువగా నమ్మేది, ఎక్కువ మూఢనమ్మాలకు లొంగిపోయేది గర్భం దాల్చినప్పుడే. ఆడవాళ్ళు ఎంత విజ్ఞానం సంపాదించినా గర్భం దాల్చినప్పుడు చెప్పేటువంటి ఈ మూఢనమ్మకాలకి లొంగిపోయి భయపడి మారిపోతారు. అప్పటి నుంచి వాళ్ళకు కూడా మూఢనమ్మకాలు అలవాటైపోతాయి. నాసా వాళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ చూడండి, గ్రహణం వల్ల గర్భిణీ స్త్రీకి ఏమీ కాదు, రోజులాగానే సాధారణ జీవితం గడపవచ్చు, జీవించవచ్చు అని చెప్పారు. వీళ్ళే కాదు, ఇస్రో వాళ్ళు కానీ, సైంటిస్టులు కానీ, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడిసిన్ కానీ, వీళ్ళ రకరకాల ఇన్స్టిట్యూషన్స్, సైంటిస్టులు ఎంతమంది చెప్పినా, మేధావులు, సైంటిస్టులు, విద్యావేత్తలు, సామాజికవేత్తలు అందరూ చెబుతున్నా సరే వినరు. తెలియని భయానికి లొంగిపోయి మూఢనమ్మకాలే పాటిస్తారు. అసలు ఎవడరా చెప్పింది గర్భిణీ స్త్రీలకి ఎఫెక్ట్ అని? టీవీల్లో కానీ యూట్యూబుల్లో కానీ నక్షత్రాలు, గ్రహాలు, గ్రహణాలు అనే చెత్త వాగుడు వాగే వాళ్ళ మాటలు వినకండి. అందులో ఏమీ ఉండదు. వారి బతుకులు అవే, వారి జీవన ఆధారం అదే, అదే చెప్పుకుంటూ బతుకుతారని నిన్ను భయపెడతారు. కనీసం జ్ఞానం ఉన్న, వివేకం ఉన్న వాటి నుంచి బయటకు రండి. ఈ సృష్టిలో ప్రకృతి మనకు హాని కావాలని చేయదు. గ్రహణం అనేది చెడు కానే కాదు. గ్రహణం ఒక చెడు అని ఒక చెడు భావనతో చూస్తారు. అసలు అది బ్యాడ్ థింగ్ కాదు. గ్రహణం అనేది చెడు ఎంతమాత్రం కాదు. ప్రకృతిలో సంభవించే ఒక ఈవెంట్ అంతే, అది ఒక నీడ అంతే.
మళ్లీ అదే మూఢనమ్మకాన్ని మళ్లీ కొత్తగా మార్చి పాము మింగేస్తుంది అనే కథను తీసుకొచ్చి నెగిటివ్ ఎనర్జీగా మార్చి నెగిటివ్ ఎనర్జీని కూడా ఒక ప్రక్కన పెట్టి ఇప్పుడు యూవీ రేస్ అంటున్నారు కొత్తగా. యూవీ రేస్ గ్రహణం రోజు ఆల్ట్రా వైలెట్ రేస్, గ్రహణంలో సూర్యుడి నుంచి భయంకరమైన పాయిజన్ల యూవీ రేసు ప్రమాదంగా వస్తాయి అంటారు. అసలు గ్రహణం కాసేపు ప్రక్కన పెట్టండి, ప్రతిరోజు సూర్యుడి నుంచి వచ్చేటువంటి రేసు యూవీ రేస్ కాదా? ప్రతిరోజు యూవీ రేస్ పడతాయి కదా. సూర్యకాంతిలో 3 రకాల యూవీ రేసు ఉంటాయి. ఆ 3 రకాల యూవీ రేసు ఓజోన్ పొర ద్వారా ఫిల్టర్ అయ్యి 10% మాత్రం యూవీ రేసు భూమి మీద పడతాయి, మనుషుల మీద పడతాయి. దానివల్లే కదా విటమిన్ డి అనేది తయారవుతుంది. ప్రతిరోజు కూడా యూవీ రేస్ పడతాయి. రోజూ పడే యూవీ రేసు పడినా పర్లేదు, కానీ గ్రహణం రోజు పడకూడదా? అసలు గ్రహణం రోజు యూవీ రేస్ ఎందుకు పడతాయి? అడ్డుగా వచ్చినప్పుడు చంద్రుడు యూవీ రేస్ పడడానికి అవకాశం ఎక్కడుంటుంది? గ్రహణం రోజు ఇంకా తగ్గుతావి. అవి యూవీ రేస్ని కంట్రోల్ చేసి హానికరమైన కిరణాలు రాకుండా కాపాడేది ఓజోన్ పొర. భూమి చుట్టూ ఉండే ఓజోన్ పొర గురించి తెలియదా? చదువుకున్నాం కదా చిన్నప్పుడు. ఇంకా యూవీ రేస్ అంటారేంటి? అది ప్రమాదం ఏంటి? ఆ రోజు యూవీ రేస్ పడకూడదని మూర్ఖంగా చెబుతారేంటి? మిగతా రోజు పడేటువంటి యూవీ రేసు మంచివా, ఈ రోజు మంచిది కాదా? అసలు యూవీ రేస్ గురించి తెలుసా అసలు మీకు? పైగా గర్భిణీ స్త్రీ మీద అవి పడకూడదని ఎవడు చెప్పాడు? బుద్ధి జ్ఞానం ఉండి ఆలోచించండి. చదువుకున్నారు, ఎందుకు ఆలోచిస్తున్నారో తెలియదు. ఆ గ్రహణం రోజు యూవీ రేస్ మాత్రం పడకూడదంటారు. గర్భిణీకి మాత్రం లేజర్ రేస్తో, రేడియో వేవ్స్తో, యూవీ రేస్తో తీసేటువంటి స్కానింగ్లు, టీఫా స్కాను, న్యూకల్ స్కాను, ఈ ట్రిమ్స్టర్స్ అంటే ప్రతి 3 నెలలకి చేసేటువంటి ఈ ట్రిమ్స్టర్ స్కానింగ్స్ మాత్రం చేయించుకుంటారా? సూర్యగ్రహణంలో యూవీ రేస్ వస్తాయి, సరే. చంద్రగ్రహణం రోజు అన్నీ పాటించమంటారా? చంద్రగ్రహణం రోజు ఏ రేస్ వస్తాయి మరి? యూవీ రేసు చంద్రుడి నుంచి వస్తాయా? ఎక్కడి నుంచి వస్తాయి? బొర్రుండి ఆలోచిస్తారా ఎప్పుడైనా? ఇంకొక కొత్త కాన్సెప్ట్ ఏంటంటే కడుపులో ఉమ్మ నీరు చంద్రుడి మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అని. అసలు లింక్ ఉందా దానికి? లాజిక్ లేని మ్యాజిక్ మాటలు తప్ప రీజన్ లేని మాటలు మాట్లాడకండి, అవన్నీ ఒట్టిదే. సముద్ర జలాలు, నదీ జలాలు ఇలాంటి మీద ఎఫెక్ట్ ఉండేటువంటి చంద్రుని ఎఫెక్టు నీ ఇంట్లో ఉన్నటువంటి నీటికి, నువ్వు తాగే నీటికి, చెరువులు కాలువల మీద ప్రభావం చూపదు, కానీ ఎక్కడో కడుపులో ఉన్న చిన్న బాలుడి మీద మాత్రం ఎఫెక్ట్ చూపించేస్తుందా? బొత్తుగా ఏమైనా నాలెడ్జ్ ఉందా అసలు? ఏదైనా ప్రూఫ్ ఉందా అసలు? గర్భిణీ స్త్రీని మూఢనమ్మకాలతో తినకుండా చేస్తారు, కుదురలేకుండా చేస్తారు, బిడ్డకి ఎఫెక్ట్ అవదా? ఎక్కువ డీహైడ్రేట్ అవ్వకుండా ఉంటే సరిపోద్ది. గ్రహణం నుండి కానీ వాటి నీడ నుండి కానీ ఏమీ కాదు, ఏ ఎఫెక్టు ఉండదు, 100% షూర్. గ్రహణం తర్వాత మళ్ళీ స్నానం చేయాలట. స్నానం మంచిదే, చేయండి, కానీ ఇంట్లో ఉండి దుప్పటి మిస్ వేసుకుని గ్రహణం అవగానే స్నానం ఎందుకు చేయడం? విషం పడిందా, లోపలికి వచ్చేసిందా? యూవీ రేస్ లోపలికి వచ్చి దుప్పటి లోపలికి వచ్చి మరీ పడ్డాయా? ఎందుకంట? చెత్త నమ్మకాలు కాకపోతే. ముఖ్యంగా ఇంకొక దారుణమైన అబద్ధం ఏంటంటే గర్భిణీ స్త్రీ ఎక్కువగా భయపడేది దీనికే, గ్రహణ మొర్రి. గ్రహణ మొర్రికి భయపడతారు. పుట్టబోయేటువంటి పిల్లలకు గ్రహణ మొర్రి వస్తుంది అని నమ్మిస్తారు. అది పేరు మాత్రమే. అసలు గ్రహణానికి మొర్రికి ఏమైనా సంబంధం ఉందా? ఇలా మొర్రి అని పిలుస్తున్నారు ఇప్పుడు. ఇలా తప్పుగా అర్థం చేసుకుంటున్నారే, గ్రహణం అనే పేరు కూడా తీసేశారు దానికి. కానీ నేటికీ కూడా అది వాడుకలో ఉంది. దీన్నే క్లెఫ్ట్ లిప్ అని అంటారు, లేదా క్లెఫ్ట్ పలెట్ అంటారు. కావాలంటే సెర్చ్ చేసి చూసుకోండి, అది ఎలా వస్తుంది, ఎందుకు వస్తుందో చూసుకోండి. అసలు ఎక్లిప్కి అంటే గ్రహణానికి దానికి ఎటువంటి సంబంధం లేదు, అది జన్యుపరమైన సమస్య. అందుకే ఫస్ట్ ట్రిమిస్టర్లో ఒక టాబ్లెట్ ఇస్తారు దాని గురించి. అందుకే కొన్నిసార్లు స్కానింగ్ చేస్తారు, జన్యులోపాలు కనబడతాయని. జన్యులోపాలు కణజాలం అభివృద్ధి చెందకుండా ఉంటే గనక అలాంటివి వస్తాయి. దీనికి గ్రహణానికి ఎలాంటి సంబంధం లేదు, నమ్మండి, ఆఖరికి వెతుక్కోండి, నేర్చుకోండి తప్ప ఇలాంటి మూఢనమ్మకాలు పెట్టి గర్భిణీ స్త్రీలను ఇబ్బంది పెట్టకండి. ఎంతోమంది గర్భిణీగా ఉండి గ్రహణ సమయంలో రోడ్ల మీద తిరుగుతూ తింటూ ఆడుకుంటూ ఎన్నో చేస్తున్నారు, వారికి ఏం కాల. ఎంతోమంది ఆదర్శంగా ఉన్నారు, వారి పిల్లలు చక్కగా పుట్టారు, వారికి ఏమీ అవ్వలేదు. గత 50 సంవత్సరాల నుంచి ఎంతమంది చెప్పినా, ఎన్ని చెప్పినా నేటికి కూడా గ్రహణం అనగానే ఎక్కడా లేని భయాలు, ఎక్కడా లేని చాదస్తాలు. గర్భంతో ఉన్నవారిని మరీ ఆడేసుకుంటారు. అందరూ జాగ్రత్త కోసమే కదా, పాటించడం తప్పేముంది, పాటించమంటారు కదా. ఎంత చదివినా వట్టిదే మీ మట్టుబుర్రలకి. జ్ఞానం మంటల్లో కలిపేసి అజ్ఞానం పాటించండి. సపోర్ట్ చేయరు, వద్దనరు. ఎందుకు వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారని ఎవరూ కూడా అపోజ్ చేయరు. ఇంకెందుకు చదువుకున్నది, ఇంకెందుకు ఇవన్నీ కూడా? మళ్ళీ శాస్త్రం, సైన్సు అంట, మేధావులు శాస్త్రవేత్తల్లో మీలా ఈ నీడక భయపడి దాక్కున్నారా? ఏంటండి అది? ఇండియా మొదటి శాస్త్రవేత్త అని పిలుచుకుంటారు ఆర్యభట్ట, హిందువే కదా. మరి గ్రహణాల గురించి రాశాడు, చెప్పాడు, చూశాడు, ఇలాగ నీడకు భయపడి దాక్కోలేదు కదా. అలా ఎంతమంది వాటి గురించి అవగాహన కల్పిస్తున్నా అజ్ఞానం నిండిపోయిన మట్టిబుర్రలకు ఎక్కదు.
100% షూర్గా చెప్తున్నా, 100% షూర్. గ్రహణం అంటే నీడ, నీడ వల్ల ఏర్పడేదే గ్రహణం. 100% ఎవరికి ఏమీ కాదు, ఏ ఎఫెక్ట్ ఉండదు. గర్భిణీ స్త్రీలకు కూడా నో ఎఫెక్ట్, ఏమవ్వదు. గ్రహణంలో చేయకూడనేది ఇది ఒక్కటే, ఏ ఒకే ఒక్కటి చేయకూడదు. అదేంటంటే మన కంటితో నేరుగా గ్రహణాన్ని చూడకూడదు, అంతే. మన ఇండియాలో గ్రహణం అంటే భయంతో దాక్కుంటారు. బట్ విజ్ఞానం పెరిగి గ్రహాన్ని చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా ఉన్నారు. ఇలా గ్రహణం ఎప్పుడు వస్తుందా అని చూసి ఎంజాయ్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అలా చూసేటప్పుడు మాత్రం నేరుగా కంటితో చూడకండి, స్పెషల్ గ్లాస్ ఏదైనా పెట్టుకోండి. అలా నీ కళ్ళు పోతాయని, కళ్ళు నాశనం అయిపోతాయని కాదు, అసలే సెన్సిటివ్ ఐస్. ఏదన్నా జరిగే ప్రమాదం ఉంది. కంటిలో ఉన్నటువంటి రెటీనా, కంటిలో ఉన్న కొరోనా, దానికి ఇబ్బంది కలుగుతుంది. అందుకే కొన్నిసార్లు సూర్యుని చూసినప్పుడు నల్లగా కనబడుతుంది, అలా దెబ్బ తగులుతుంది. ఆ ఎఫెక్ట్ తగిలి అది మెల్లమెల్లగా కంటి మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం వస్తుంది అని నేరుగా చూడొద్దంటారు. వేసవి రోజు ఉండే సూర్యుడిని అయినా సరే మనం చూడలేం, దాన్ని కూడా నేరుగా చూడకూడదు. అదైనా గ్రహణం రోజైనా కూడా మనం చూడలేం. గ్రహణం రోజు ఇంకాస్త బెటర్, సూర్యుని పవర్ తగ్గి గ్రహణం అడ్డొస్తుంది కాబట్టి ఇంకా మనం చూడగలం. అలా చూడగలం కాబట్టి చూసేస్తారేమో, నేరుగా చూడకండి, స్పెషల్ గ్లాస్ ఏదైనా పెట్టుకోండి అంటారు. ఎందుకంటే నేరుగా చూసేటువంటి మన కంటికి ఆ పవర్ లేదు, చూసే పవర్ లేదు. అంత వెలుగులో ఆ సూర్యుని మనం చూడలేం కాబట్టి సేఫ్టీ గ్లాస్తో చూడొచ్చు. ఇది తప్ప ఏమి చేసినా, ఎన్ని చేసినా ఏ ఎఫెక్ట్ ఉండదు, ఏమి అవ్వదు, ఎవరికి ఏమీ కాదు. అదంతా మూఢనమ్మకాలు, వట్టి భయాలు. నీ భయానికి భయపడ్డం మానేయండి, ఇంకా అదే అజ్ఞానం, అదే మూఢనమ్మకం మానేసేయండి. ముస్లింలు ఇవేం పాటించరు, వారికి ఏం కావట్లేదు కదా. చదువుకున్న వాళ్ళు, నాస్తికులు, ఉద్యోగాలు చేసేవాళ్ళు, సైంటిస్టులు ఇవేమీ పాటించరు, వారికి ఏమీ కావట్లేదు కదా. వీళ్ళకి లేని దరిద్రం మీకెందుకు పడుతుంది, వీళ్ళకి లేని భయం మీకేంటి, మీరెందుకు దాక్కుంటున్నారు, మీకు మాత్రం ఎఫెక్ట్ అవుతుందా. అజ్ఞానం వదిలేసి మార్గమని, వివేకమని, వెలుగు అని క్రైస్తవులు చాలామంది దీనికి పాటించరు, దూరంగా ఉంటారు. మరి వారికేమీ కావట్లేదు కదా. అదే క్రైస్తవుల్లో ఇంకొంతమంది మాత్రం గ్రహణం రాగానే గర్భవతి ఇంట్లో ఉంది అంటే వదిన, పిన్ని, ఏం చెయ్యాలి, గ్రహణం ఎప్పుడు, ఎంతవరకు ఉండాలి, ఎన్ని పాటించాలి, ఇవన్నీ మళ్ళీ అజ్ఞానంలోకి తీసుకెళ్ళిపోతారు. ఇంకేం నేర్చుకున్నట్టు, ఇంకేం జ్ఞానం వచ్చింది నీకు, నీకే తెలియని దాన్ని నువ్వెందుకు పాటిస్తావు. వీళ్ళని వాళ్ళని అడిగి నీకే క్లారిటీ లేదు, ఏం జరుగుతుందో, ఏం చెయ్యాలో, ఏం చెయ్యకూడదో నీకే క్లారిటీ లేదు. మళ్ళీ వాళ్ళకేదో తెలిసినట్టు వాళ్ళని అడగటం, మళ్ళీ అలాంటి మూఢనమ్మకాలు నమ్మటం, సిగ్గు లేదు. కొంచెమైన బుద్ధి జ్ఞానం ఉండాలి. టీవీల్లో, యూట్యూబుల్లో కనీసం మినిమం నాలెడ్జ్ లేని వాళ్ళు చెప్పే సోది మాటలు వింటారు. ఇంకా ప్రధానంగా వీటి మీద బ్రతికే వాళ్ళు ఇవే చెప్తారు, వీటి మీదే బ్రతుకుతారు, అప్పుడు వాళ్ళు బయటకు వస్తారు. అప్పటి వరకు కనిపించిన వాళ్ళు బయటకు వస్తారు. ఇదే వాళ్ళ ఆధారం, ఇదే వారికి అవసరం. కాబట్టి వాళ్ళు నానా విధమైన నానా చెత్త చెప్తారు. అవన్నీ మీకు అవసరమా? అవన్నీ వినకండి. కనీసం దీపం లేని కాలం కాదు ఇది. ఎలక్ట్రిసిటీతో పాటు అన్ని వసతులు, అన్ని సౌకర్యాలు ఉన్న కాలం ఇది. గ్రహణం వల్ల ఏమవ్వదు, గర్భవతులతో సహా ఎవరికి ఏమీ కాదు. అనవసరంగా భయపడి అనవసరమైన మూఢనమ్మకాలు నమ్మకండి. అవసరమైతే తెలుసుకోండి, సెర్చ్ చేయండి, టెక్నాలజీ పెరిగింది కదా, అడగండి, తెలుసుకోండి. రోజులాగానే ఇది ఒక రోజు, ఎక్కడో ఒక గోళంలో జరిగేదానికి నీకు సంబంధం లేదు. నేడకి భయపడి చావకండి, కనీసం నిజమంత ఏది నిజమని తెలుసుకోండి ముందు. అలాంటి పనికిమాలిన మూఢనమ్మకాలు నమ్మి మీకు, మీ పిల్లలకు, అలాగ దేశాన్ని మూఢనమ్మకాల దేశంగా మార్చేయకండి. ఇప్పటికే అజ్ఞానం అనే అంధకారం చుట్టేసింది దేశాన్ని, చదువుకున్న అంధకారం ఇది. ప్రతి దానికి సైన్స్ ఉంటుంది, ఆధారాలు ఉంటాయి. ఈ విషయంలో మతం కాదు, నమ్మకాలు కాదు, సైన్స్ని నమ్మండి, నిజాలు మాత్రమే నమ్మండి. మీకు క్లారిటీ ఇచ్చాను, తర్వాత మీ ఇష్టం. నచ్చితే లైక్ చేయండి, ఖచ్చితంగా లైక్ చేయండి, అలాగే ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. ఈ నిజాలన్నీ అందరికీ తెలియాలి, అందరూ భయపడుతున్నారు, ఖచ్చితంగా అందరికీ షేర్ చేయండి. మరొక అద్భుతమైనటువంటి మంచి అంశంతో మరొక వీడియో ద్వారా మరల కలుసుకుందాం. నమస్తే, స్వస్తి.